ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడిగా పేరున్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు రాజకీయ పునరాగమనంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసిన నేతగా జలగం ప్రసాదరావు మళ్లీ సొంత గూటికే చేరాలని తొలుత అనుకున్నారు. కానీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల వ్యతిరేకతతో ఆలోచనలో పడ్డ ఆయనకు తెరాస ఆహ్వానం పంపింది. స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రసాదరావుతో ఈ మేరకు చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రావడంతో రేపు సాయంత్రం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు జలగం ప్రసాదరావు సిద్దమయ్యారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు పరిచయం అక్కర్లేని నాయకుడు జలగం ప్రసాదరావు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడిగా రాజకీయ అలంకరణం చేసిన కొద్ది కాలంలోనే రాజకీయ యవనికిపై జలగం ప్రసాదరావు తనదైన ముద్ర వేశారు. 1973లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా రాజకీయ అలంకరణం చేసిన ప్రసాదరావు అంచెలంచెలుగా మంత్రి స్థాయికి ఎదిగి రాజకీయాల్లో మంచి గుర్తింపు సాధించారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జలగం 1989లో మరోసారి సత్తుపల్లిలో గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇలా దశాబ్ద కాలం పాటు జిల్లా రాజకీయాలను శాసించిన జలగం ప్రసాదరావు క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు పడటంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ మళ్లీ జలగం ప్రసాదరావు రాజకీయాల్లోకి తిరిగి వస్తారంటూ ప్రచారం జరగడం, ఆయన మాత్రం దూరంగానే ఉండటం పరిపాటిగానే మారింది. అయితే ఈసారి రాజకీయాల్లో పునరాగమనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. జలగం ప్రసాదరావును కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అంగీకరించినప్పటికీ జిల్లా నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డ జలగం ప్రసాదరావును పార్టీలోకి రావాలంటూ స్వయంగా మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. తన అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పిన జలగం కారెక్కాలని నిర్ణయించారు. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెరాసలో చేరే అంశంపై జిల్లాలోని తన అనుచరులు కార్యకర్తలతో దశల వారీగా చర్చలు జరుపుతున్న తరుణంలోనే జలగంపై ఉన్న ఆరేళ్ల సస్పెన్షన్ను కాంగ్రెస్ ఎత్తివేసినా ఫలితం లేకుండా పోయింది.